ఇని నిజంగా చెప్పాలంటే అంత పెద్ద పెద్ద ఉల్లు ముంగడ చూస్తే వీతను కొట్లాడదాం అంటే కూడా మనసు ఒప్పుతలేదు ఎందుకంటే తెల్లారి లేస్తే ఆయన మాట్లాడే గుంపు మేస్త్రి అంటే మంచోళ్ళయ్యా గుంపు మేస్త్రి అంటే కట్టేటోడు వీడు కులగొట్టేటోడు గుంపు మేస్త్రి అంటే కడతాడు వీడు కట్టేటోడు కాదు ఇల్లు కులగొట్టేటోడు వీడు అందుకే నేను అనేది తిడదాం అంటే మాట్లాడదాం అంటే విమర్శ చేద్దాం అంటే కూడా అవతల మనిషికి ఏమన్నా తెలవాలి ఇనికి ఏమ ఎరకలేదు నిన్న వికారవాద వేయండి ఒప్పుకుంటా పోయి హైదరాబాద్ చుట్టూ మూడు దిక్కుల సముద్రం ఉంది అంటాడు ఏ రాయితో నెత్తి వల్ల కొట్టుకోవాలి ఈయన మన ముఖ్యమంత్రి అయినందుకు ఇంకొక రోజు అంటాడు ఆగస్టు 15 ఆగస్టు రోజు ముఖ్యమంత్రి స్వాతంత్ర దినోత్సవం రోజు ఎవడో రాసిస్తాడు చదవాలి అది కూడా చూసుకోడు చక్కగా మన తెలంగాణలో బాక్రా నంగల్ డ్యామ్ ఉందని చెప్పిండు మానవులు తెలివక పాపం ఉత్తర భారతదేశం దాకా ఉదురుసు తెలివక మానవులు ఇక్కడ సముద్రం ఉందని తెలివక గోవా గోవట్రి ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారి వల్ల ఇన్ని కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తున్నాయి విప్రో విప్రో సీఈఓ ఎవరు రేవంత్ రెడ్డి గారి ప్రకారం సత్య నాదెల్ల ఆయనకి ఏం తెలియదు పాపం పోని ఆయనకు తెలియదు పోని తెలియదన్న విషయం తెలుసు అంటే అది కూడా తెలియదు ఎవడన్నా చెప్పవో తినడు రైట్ నాకు అన్నీ తెలుసు అంటాడు గట్లున్నది కథ ఏం చేద్దాం పిచ్చు అని చేతిలో రాయి ఇలా గట్లున్నది కథ అందుకే మనం రేవంత్ రెడ్డి గారి మాటలను కానీ ఆయన చేతలను కానీ మనం బాధపడ్డప్పటికీ ఆయన బాధ పెడుతున్నప్పటికీ అవన్నీ దిగమింగుతూ మనం తప్పకుండా ప్రజలను జాగరూకులను చేయాల్సిన బాధ్యత ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది ఈ మాట ఎందుకంటున్నా అంటే మమ్మల్ని చాలామంది అడిగేది గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు వచ్చినప్పుడు కొత్తగా ప్రైవేట్ రంగంలో కానీ లేదా 95% రిజర్వేషన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు జోనల్ వ్యవస్థలో ఒక సమూలమైన మార్పు ఒక విప్లవాత్మకమైన చారిత్రకమైన మార్పు అది 29 రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ఎక్కడా కూడా రాష్ట్ర